साहित्य सभा గణంగా గ్రంథాలయ చైర్మన్ జన్మదిన వేడుకలు కీసరగుట్ట రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ వివేక హత్య కేసులో సిబిఐ సంచలన రిపోర్ట్ ప్రభుత్వం ప్రతి గింజను కొనుగోలు చేస్తోందన్న నాయకులు మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం సోమాజిగూడలో ప్రెస్ క్లబ్ లో జీహెచ్ఎంసీ స్వచ్ఛ టిప్పర్ రిక్షా కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ఫౌండర్ చైర్మన్ వీరేశం ఆధ్వర్యంలో జేఏసీకి సంబంధించిన స్టిక్కరింగ్ జెండా ఆవిష్కరణ నిర్వహించారు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నందు జీహెచ్ఎంసీ స్వచ్ఛ ఆటో టిప్పర్ మరియు రిక్షా కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ఫౌండర్ చైర్మన్ వీరేశం జేఎస్సీ చైర్మన్ సూరన్న ఆధ్వర్యంలో జేఎస్సీకి సంబంధించిన స్టిక్కరింగ్ జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కూతాడి కుమార్ పాల్గొని మాట్లాడుతూ టిప్పర్ మరియు రిక్షా కార్మికులు ఎలాంటి సమస్యలు వచ్చినా మనోధైర్యం కోల్పోవద్దని ధైర్యంగా సమస్యలు ఎదుర్కోవాలని సూచించారు. మన ధైర్యాన్ని చూసి సమస్యకే భయం కలిగేంత ధైర్యంగా ఉండాలన్నారు. ఎలాంటి సమస్య ఉన్నా కమిటీకి తెలియజేస్తే ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మాజీ పిసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై మండిపడ్డారు. ప్రజల్ని మభ్యపెట్టే విధంగా మాట్లాడడం సరియైంది కాదు అని అన్నారు. మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ మాట్లాడుతుంటే కుంభకర్ణుడు నిద్ర లేచినట్టు ఉన్నాయి అని ఎద్దేవా చేశారు. ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు చేరాల్సిన అంశాలపై మాట్లాడారా అని ప్రశ్నించారు. ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడడం సరియైంది కాదు అన్నారు. అక్కడ మోడీ ఇక్కడ కేసీఆర్ వాస్తవ పరిస్థితులను ప్రజల్లోకి చేరనివ్వకుండా ఆరోపణలతోటి ఇద్దరు దొంగ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. 2014లో చమురు ధర ఎంత, 2021లో ప్రపంచంలో చమురు ధర ఎంత అని ప్రశ్నించారు. 2014లో ప్రజల మీద ఎంత భారం పడింది, 2021లో ఎంత భారం పడుతుందో ఆలోచించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంత వేస్తోంది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత వేస్తోంది అన్నది తెలియదు, చెప్పాల్సిన అవసరం లేదు అనుకున్నావా కేసీఆర్ అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలు పెంచుతూ ప్రజలను పీడిస్తూనే ఉంది అన్నారు. అనేక రకాలుగా రైతులను కేంద్ర ప్రభుత్వం బాధ పెడుతూనే ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం వేసిన ఎక్సైజ్ డ్యూటీ మీద కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పన్ను వేస్తోందా లేదా అని ప్రశ్నించారు. ముడి చమురు రవాణా, డీలర్ కమిషన్, ప్రాసెసింగ్ కాస్ట్ మీద కాకుండా వీటన్నింటినీ కలుపుకొని కేంద్ర ప్రభుత్వం అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ, ఈ పెంచిన ఎక్సైజ్ డ్యూటీ మీద రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ వేస్తోందన్నారు. పన్ను మీద పన్ను వేసే రాష్ట్రం తెలంగాణ కాదా అని అన్నారు. రాజకీయ కోణంలో మభ్య పెట్టడానికి పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం కొద్దిగా తగ్గించిందని సూచించారు. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం తగ్గించాల్సిన బాధ్యత ఉందా లేదా, అయితే పన్ను వేయడాన్ని అంగీకరించినట్టే కదా అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తగ్గించిన తర్వాత దేశంలో 24 రాష్ట్రాలు తగ్గించాయని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తగ్గించింది చాలా తక్కువని మనకందరికీ తెలిసిందే, అయినా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగ్గించాల్సిందే అని సూచించారు. 2014లో రాష్ట్ర ప్రభుత్వానికి లీటర్ మీద 3 రూపాయలు వచ్చేది, ఇప్పుడు 21 రూపాయలు వసూలు చేస్తున్నారని సూచించారు. కేంద్ర ప్రభుత్వం వేసిన పన్నుల మీద పన్నులు వేసుకుంటూ కేసీఆర్ ప్రజల నడ్డి విరిచే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఏం ధైర్యంతో ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నావు కేసీఆర్ అని అన్నారు. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాటం చేస్తూనే ఉంది. ఈరోజు రైతుల దగ్గరికి మా కమిటీ సభ్యులు వెళ్లారు. మేము రైతులతో మాట్లాడుతూ వాస్తవాలను తెలియజేస్తున్నామని సూచించారు. మీ దొంగ నాటకాలు కాంగ్రెస్ పార్టీ ఎక్స్పోజ్ చేస్తోంది. రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ నిలబడుతోంది అని సూచించారు. తార్నాకలో ఫిలిం టీవీ డిజిటల్ డెవలప్మెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో
స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆంధ్ర వారి నుండి తెలంగాణ కళాకారులను రక్షించుకుంటామని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో తెలుగు సినీ రంగాన్ని ఆంధ్ర వారి నుండి కాపాడుకొని తెలంగాణ కళాకారులను రక్షించుకుంటామని దక్షిణ భారత రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ పేర్కొన్నారు. హైదరాబాద్ తార్నాకలో తెలంగాణ ఫిలిం టీవీ డిజిటల్ డెవలప్‌మెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో స్టీరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కళాకారులు పాల్గొని తెలంగాణ సినిమా ఇండస్ట్రీని రక్షించుకోవాలంటే కళాకారులందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఆంధ్ర తెలంగాణ ఫిలిం టీవీ డిజిటల్ ఇండస్ట్రీని కూడా వెంటనే విభజించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. తెలంగాణ సినిమా ఇండస్ట్రీకి రావాల్సిన 48% వాటా అన్ని రంగాల్లోనూ తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీకి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కళాకారులతో పాటు జేఏసీ ఉపాధ్యక్షులు నల్ల రాధాకృష్ణ, సిహెచ్ వీరభద్రం, శంకరి రవీందర్, లక్ష్మణ్ యాదవ్ ప్రధాన కార్యదర్శి, కస్తూరి శ్రీనివాస్ కార్యదర్శి, వెంకటరమణ కార్యనిర్వాహక కార్యదర్శి, జి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఎవరి వల్ల రాలేదు? మేము పిచ్చగాళ్ళమా? మిమ్మల్ని అడుకోవడానికి తెలంగాణ ప్రజలు పిచ్చగాళ్ళా? ఈ భూమి మాది, ఈ జాగ మాది, ఈ ప్లేస్ మాది, మొత్తం ఈ యావత్తు పరిశ్రమ మాది. ఆంధ్ర వాళ్ళు ఎట్లయితే వచ్చారో అట్లనే మీరు మొండి, ఎట్లయితే తమిళనాడు నుండి చెన్నై నుండి మీరు ఈయనకి వచ్చిందో అట్లనే తట్టపుట్ట దొరకని పోని మీ జగన్మోహన్ రెడ్డి పోయినట్టుగా మీ జగన్మోహన్ రెడ్డి పోయాడు, మీ చంద్రబాబు నాయుడు పోయిండు, మీ సినిమా హీరోలు కూడా మంచి విష్ణు, మీరు కూడా తట్టపుట్ట దొరకని పోని మీరంతా. మేము మాకు మాకు సత్తా ఉంది, మా ప్రాంతాన్ని డెవలప్ చేసే సత్తా మాకుంది, మా కళామ తల్లి బిడ్డల్ని కాపాడుకునే సత్తా మాకుంది, మా హీరోలను తయారు చేసుకునే సత్తా మాకుంది, మా సంస్కృతిని మా కళలు ఇవాళ జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో అది బికాస్ ఆఫ్ తెలంగాణ కళాకారుల వల్ల మాత్రమే వచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ప్రపంచీకరణ ముసుగులో సమాజంలో ధ్వంసం అవుతున్న మానవతా సంబంధాలను పరిరక్షించేందుకు ప్రతి మానవతావాది కంకణం కట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. స్థానిక మల్లారెడ్డి గార్డెన్స్ లో మంచీర రచయితల సంఘం ఆధ్వర్యంలో సాహిత్యం సామాజిక సంబంధాలు అనే అంశంపై నిర్వహించిన సాహిత్య సభకు ప్రధాన వక్తగా హాజరైన ప్రముఖ కవి, రచయిత, సాహిత్య విమర్శకులు కోయి కోటేశ్వరరావు మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మనిషిని వింత మనిషిగా మార్చేసి మానవ సంబంధాలకు దూరం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో సామాజిక సంబంధాలను నెలకొల్పే సాహిత్యం వైపు దృష్టి సారించి కవులు రచయితలు తమ కళలకు మరింత పదునెక్కించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షులు నందిని సిద్ధారెడ్డి మాట్లాడుతూ 35 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర మంజీర రచయితల సంఘానికి ఉందన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో సాహిత్యంలోనూ ఉద్యమాల్లోనూ ప్రజా జీవితంలోనూ మరసం క్రియాశీల పాత్ర పోషిస్తోందని, ప్రజా సంబంధాలను జీవితాలను మానవీయ కోణాలను ఆవిష్కరించిందన్నారు. ప్రముఖ కవి, వక్త, గాయకులు దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజం పట్ల కవికి ఒక దృక్పథం ఉండాలన్నారు. కవిత, కథ, రచన చదివిన తర్వాత పాఠకుల్లో అన్యాయపదేశంగా కొంత మార్పు సంభవిస్తోందని, ఆ మార్పు సామాజిక సంబంధాలకు ప్రేరణాత్మకంగా నిలుస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం మంజీర రచయితల సంఘం 3.5 దశాబ్దాలుగా కృషి చేస్తోందని దేశపతి అన్నారు. ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ సామాజిక చైతన్యం ఉద్యమాల చరిత్ర కలిగి ఉన్న గజ్వేల్ ప్రాంతంలో మంజీర రచయితల సంఘం గతంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని, అదే స్ఫూర్తితో ఇవాళ సాహిత్య సభను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. సాహిత్యానికి ఉన్న శక్తి, గొప్పదనాన్ని తెలంగాణ సాధన ఉద్యమంలో కవులు, కళాకారులు, రచయితలు పోషించిన పాత్ర చిరస్మరణీయమని ఆయన కొనియాడారు. టీఎన్జీఓల సంఘం మాజీ అధ్యక్షులు దేవిప్రసాద్ మాట్లాడుతూ 3.5 దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లను సైతం ఎదుర్కొని తన సాహిత్యంతో ప్రజల ఆదరాభిమానాలు, విశ్వాసాన్ని చురగొన్న గొప్ప చరిత్ర మంజీర రచయితల సంఘానికి ఉందన్నారు. మోతుకు సీమలో మంజీర ప్రవాహం లాగే
మరసం సాహిత్యం ప్రజల్లో ప్రవహించి ఎనలేని చైతన్యాన్ని అందించిందని వీరహత్ అభివర్ణించారు. మరసం అధ్యక్షులు కె రంగాచారి అధ్యక్షతన జరిగిన ఈ సభలో స్థానిక మున్సిపల్ చైర్మన్ నేతి రాజమౌళి, వైస్ చైర్మన్ జాకియుద్దీన్, జెడ్పీటీసీ మల్లేశం, ఏఎంసీ అధ్యక్షులు మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, ఎంపీపీ అధ్యక్షురాలు అమరావతి తదితరులు పాల్గొన్నారు. శాసం రామకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు జన్మదిన వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. నారాయణపేట జిల్లా కొస్కి మున్సిపాలిటీలో నారాయణపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ శాసం రామకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ భీమరెడ్డి, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ వేణుగోపాల్, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వరప్రసాద్, టిఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి వెంకట నరసింహులు, మున్సిపల్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ రామకృష్ణారెడ్డి, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని శాసం రామకృష్ణ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేయించి ఘనంగా నిర్వహించారు. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Vertex Plaza near Radhika Theater, ECL X Road, Hyderabad. Call to 910088555 910088555. తిరిగి బుల్టన్ కి స్వాగతం. కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మంత్రి మల్లారెడ్డి, నాగార మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా మహోత్సవంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, నాగార మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించినట్టు తెలిపారు. అదేవిధంగా యాదాద్రి ఆలయ విమాన గోపురం బంగారు తాపడం కోసం మేడ్చల్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు భారీ విరాళాలు అందజేశారని అభినందించారు. ఇలాగే స్వామివారి కృపతో పాడి పంటలతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా
వాళ్ళు దర్శనం చేసి విశాఖ ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా చాలా మంది విశాఖ దర్శనం చేసుకున్నారు కూడా ప్రజలందరూ కూడా అందరికి కూడా మంచిగా భగవంతుని ఆశీర్వాదాలు అందరం కూడా సుఖ సంతోషం భోగ బాధతోటి అందరం కూడా ఆనందంగా ఉండాలని మంచి వండాలి రైతులందరూ కూడా ఆరోగ్యం కోరుకున్న భగవంతుని అదే మాదిరిగా ఇప్పుడు ఇక్కడి నుంచే గట్కేశ్వర మా క్యాంప్ ఆఫీస్కి నుంచి 3,26,00,000 రూపాయలు ఇప్పటిదాకా కలెక్షన్ అయింది ఇవాళ అవన్నీ కూడా తీసుకొని యాదాద్రి టెంపుల్ విమానానికి అందజేసి ఎవరైతే దాతలు ఉన్నారో ఆ దాతలు కూడా వాళ్ళ చేతులు వాళ్ళ చేతి మీదనే వచ్చి ఆ భగవంతునికి ఇచ్చి రసీదు తీసుకుంటున్నారు. మొన్న ఇంతకుముందు 28 తారీఖు నాడు లాస్ట్ మంత్ అప్పుడు కూడా 1,83,00,000 రూపాయలు అప్పుడు కూడా భగవంతునికి యాదాద్రికి విమాన గోపురానికి ఇచ్చాం. ఇప్పుడు కూడా 3,26,00,000 రూపాయలు ఇస్తున్నారు. మొత్తం 11 కిలోల బంగారం మా మేడ్చల్ నియోజకవర్గం నుంచి ఆశీర్వాదం ఇవ్వాలందరికీ దాతలకు కూడా మంచి ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై ఓం నమస్తే. నాగారం మున్సిపాలిటీ పరిధిలో చైర్మన్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ప్లాస్టిక్ కవర్ల నిషేధించాలని ప్రజలలో అవగాహన కల్పించేందుకు స్కూల్ విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలో స్కూల్ విద్యార్థులు ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. నాగారం మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రజలలో అవగాహన కల్పించేందుకు భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వ్యర్థాల నియమాలు 2016ను సవరిస్తూ భారత పర్యావరణ అటవీ మరియు వాతావరణ శాఖ న్యూఢిల్లీ వారు జారీ చేసిన నోటిఫికేషన్ నంబర్ GSR 571B ప్రకారం ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల అమ్మకం మరియు వినియోగంపై పూర్తిగా నిషేధించడం జరిగిందని అన్నారు. అయినా ప్లాస్టిక్ వినియోగం అధికంగా ఉందని ప్రజలలో అవగాహన కల్పించేందుకే ఈరోజు ఇలా ర్యాలీ నిర్వహించినట్టు తెలిపారు. ఇక నుండి ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తీసుకోబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్, కమిషనర్ వాణిరెడ్డి, కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్, సుమారు 1,000 మంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నాగారం పురపాలక సంఘంలో భారత పర్యావరణ అటవీ వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ సర్క్యులర్ ప్రకారం 2016 SWM గైడ్లైన్స్ ప్రకారం 75 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్ కవర్లు వినియోగించదు. అదేవిధంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేయాలన్న ఉద్దేశంతోనే ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి మా పురపాలక సంఘ ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టీంల ఆధ్వర్యంలో మేము ప్రతి ఒక్క వర్తక సంఘం తరఫున ఏవేవైతే షాప్స్ ఉన్నాయో వాటన్నింటిని కూడా విజిట్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఎవరైనా కూడా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కానీ 75 మైక్రాన్స్ కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్ కవర్స్ కానీ వినియోగించినట్లయితే వాళ్లకు 1,000 నుంచి 25,000 వరకు జరిమానా విధించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క వ్యాపారులకు కూడా మేము తెలియజేస్తున్నది ఏంటంటే ప్రతి షాప్లో కూడా మీరు 3 రకాల డస్ట్బిన్స్ పెట్టుకోవాల్సింది ఉంటుంది. ఒకటి బ్లూ, ఒకటి గ్రీన్, అండ్ ఒకటి రెడ్. ఈ 3 రకాలు తడి చెత్త, పొడి చెత్త మరియు హానికరకమైన చెత్తగా వేరు చేసి మన పురపాలక సంఘం నుంచి వచ్చే వాహనానికి అందించాల్సి ఉంటుంది. దీన్ని అతిక్రమించిన ఎడల ఖచ్చితంగా శిక్షార్హులు అవుతారు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ షాపుల్లో ఖచ్చితంగా ఈ 3 బిన్స్ ఏర్పాటు చేసుకోవాలి. మా స్పెషల్ టీమ్స్ విజిట్ చేసినప్పుడు ఈ బిన్స్ లేకుండా కానీ ప్లాస్టిక్ కవర్స్ వాడుతున్నట్టు కానీ కనబడితే ఖచ్చితంగా ఫైన్ విధించడం జరుగుతుంది. ఈరోజు నాగారం మున్సిపాలిటీ పరిధిలో ప్లాస్టిక్ కవర్ నిషేధంపై ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇట్టి ర్యాలీలో కమిషనర్ గారు, వైస్ చైర్మన్ గారు, మిగతా కౌన్సిలర్లు అందరూ కూడా, మహిళా కౌన్సిలర్లు కూడా, అదేవిధంగా మన స్కూల్ యొక్క విద్యార్థిని, విద్యార్థులు మరియు మాకు సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఈ యొక్క ప్లాస్టిక్ నిషేధం కొరకు అందరి ప్రజలలో, షాపులలో అందరూ కూడా చైతన్యపరిచి అందరూ కూడా మున్ముందు రోజుల్లో ఖచ్చితంగా ప్లాస్టిక్ నిషేధించే విధంగా మేము ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. మున్ముందు తప్పకుండా కూడా ఇంతకుముందు కమిషనర్ గారు కూడా చెప్పారు 75 మైక్రో నిషేధ ఖచ్చితంగా ఆ విధంగా ముందుకు పోవాలని
ఎందుకంటే ప్లాస్టిక్ అనేది పతలా ఉన్నట్లయితే అది ఎఫెక్ట్ అని ఖచ్చితంగా దాన్ని నిషేధించాలని కూడా ఈ యొక్క ప్రభుత్వం కూడా చెప్తా ఉన్నది. దానికి అనుగుణంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమం ఇంతటితో ఆగదు. ముందు మన ప్లాస్టిక్ నిషేధం పూర్తిగా అయ్యే వరకు కూడా మేము తప్పకుండా విడతల వారిగా తప్పకుండా చేస్తామని తెలియజేస్తూ అదేవిధంగా షాపుల వాళ్ళకు కూడా తెలియజేయడం ఏమన్నా కానీ తప్పకుండా వాళ్ళు ప్లాస్టిక్ నిషేధించాలి. లేని ఎడల 1000 రూపాయల నుంచి 10,000, 15,000, 25,000 వరకు కూడా పెనాల్టీ పడుతుంది. ఎవరు రికమెండ్ చేసినా కానీ ఆగది. ఖచ్చితంగా దయచేసి షాప్ యజమానులు కానీ ఎవరు కానీ కూడా అందరూ కూడా ఇది పాటించాలని తెలియజేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి కారణమైన మాజీ మంత్రి సీఎం జగన్ చిన్నానా వైఎస్ వివేక హత్య కేసులో సిబిఐ సంచలన అంశాలను బయటపెట్టింది. వివేక హత్య కేసులో నిందితుడు గజ్జల ఉమాశంకర్ రెడ్డి పాత్రకు సంబంధించి ఆధారాలున్నాయని సిబిఐ పేర్కొంది. వివేక వద్ద పీఏగా పనిచేసిన జగదీశ్వర్ రెడ్డి సోదరుడు ఈ కేసులో నిందితుడిగా జైల్లో ఉన్న గజ్జల ఉమాశంకర్ రెడ్డి మెయిల్ పిటిషన్ కడపలోని ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక సెషనల్ కోర్టులో విచారణకు వచ్చింది. సిబిఐ దాఖలు చేసిన కౌంటర్లోకి కీలక అంశాలను ప్రస్తావించింది. వివేక హత్యలో ఎర్ర గంగిరెడ్డి, యాదటి సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్ రెడ్డి, షేక్ దస్తగిరి పాత్ర ఉందని పులిగెందుల కోర్టులో అక్టోబర్ 27న సిబిఐ ప్రాథమిక అభియోగ పత్రం దాఖలు చేసింది. హత్య జరిగిన రోజు తెల్లవారుజామున 3:15 సమయంలో ఆయన రహదారిపై పరుగు తీస్తున్నట్లు వివేక ఇంటి సమీపంలోని దుకాణం వద్ద అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యిందని వెల్లడించింది. వివేక హత్య కేసులో ఉమాశంకర్ రెడ్డి పాత్ర కీలకమని సిబిఐ తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. ఆయన నార్కో అనాలిసిస్ పరీక్షలకు సైతం అంగీకరించలేదన్నారు. తెల్లవారుజామున ఉమాశంకర్ రెడ్డి పరుగు తీశారని సంతంత్ర సాక్షుల సమక్షంలో వీడియో రికార్డు చేశామన్నారు. దీనిని గుజరాత్ గాంధీనగర్ లోని ఫోరెన్సిక్ సైన్స్ డైరెక్టర్, బెంగళూరులోని ఫిల్మీ ఫ్యాక్టర్ పంపామని కోర్టుకు నివేదించారు. 2 పరుగుల్లోనూ సారూప్యత ఉందని అవి అభిప్రాయపడ్డాయని కోర్టుకు వివరించారు. వివేక హత్య విషయంలో తమ కదలికలు బయటపడకుండా నిందితులు జాగ్రత్తలు తీసుకుంటున్నారని సిబిఐ పేర్కొంది. హత్యకు 10 రోజుల ముందు వివేక ఇంట్లోని కుక్కను సునీల్ యాదవ్ ఉమాశంకర్ రెడ్డి కారుతో ఢీకొట్టి చంపారని వివరించింది. నిందితులను గుర్తించే ప్రక్రియలో ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి, ఉమాశంకర్ రెడ్డిలను వాచ్మెన్ రంగన్న గుర్తించారని పేర్కొన్నారు. సునీల్, ఉమాశంకర్, దస్తగిరి గోడ దూకి పారిపోయారని వివరించారు. ఎర్ర గంగిరెడ్డి బయటకు వెళ్తూ ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ తనను బెదిరించారని రంగన్న చెప్పిన విషయాన్ని సిబిఐ పేర్కొంది. 2019 మార్చి 15న ఎర్ర గంగిరెడ్డి ఇంట్లో వారంతా సమావేశమయ్యారు. సునీల్తో కలిసి దాడి చేసిన నేపథ్యంలో ఉమాశంకర్ రెడ్డి బెయిల్కు అనర్హుడని సిబిఐ వాదించింది. కుట్ర కోణం తేల్చటానికి తదుపరి విచారణ తేల్చాల్సి ఉన్నందున ఆ దశలో బెయిల్ ఇవ్వలేమంటూ న్యాయస్థానం బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. కొద్ది రోజుల కిందట వివేక హత్య కేసులో ఆ నలుగురు కీలకమంటూ సిబిఐ చార్ట్ ఫీట్ లో పేర్కొంది. ఆ విషయాన్ని బయటకు వెల్లడించింది. అయితే ఇప్పుడు ఉమాశంకర్ రెడ్డితో పాటు ఆ ముగ్గురు పాత్ర పైన సిబిఐ ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఆరిపల్లి గ్రామంలో మార్కెట్ కమిటీ యార్డ్ చైర్మన్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని ఆరేపల్లి గ్రామంలో దుబ్బాక జడ్పీటీసీ కడతాల రవీందర్ రెడ్డి, ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి, పీఎస్జీఎస్ షేర్ల కైలాసం, మార్కెట్ కమిటీ యార్డ్ చైర్మన్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ శెట్టి సంతోష లక్ష్మి కృష్ణంరాజుతో కలిసి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రతి గింజ కొనుగోలు చేస్తోందని, రైతులు ఎవరు కూడా అధైర్య పడవద్దని అన్నారు. రైతు సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు అండగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ రామిరెడ్డి, ఉప సర్పంచ్ బాలాగౌడ్, వార్డు మెంబర్లు, ప్రజాప్రతినిధులు, ఏపీఎం వివో, రైతులు తదితరులు పాల్గొన్నారు. వివిధ గ్రామాల్లో ఐకేపీ సెంటర్ల ద్వారా పొట్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. దానికి గాను ముఖ్యంగా ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు,
ఎంపీటీసీలో ముఖ్య అతిథులుగా ఎంపీసీ గారు, పిఎస్సీ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్, మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు అందరితోటి ఈ కార్యక్రమాలను మేము ఈరోజు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా రైతులంటే వినలేని గౌరవము, ప్రేమ కలిగినటువంటి ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. రైతులను దృష్టిలో పెట్టుకుని అనేక సంక్షేమ పథకాలతో పాటు రైతులు పండించినటువంటి ధాన్యాన్ని మొత్తం కూడా ప్రభుత్వ మద్దతు ధర కల్పించి ఐకేపీ సెంటర్ల ద్వారా రైతు కల్లాల వద్దనే కొనుగోలు చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఐకేపీ సెంటర్ల ద్వారా, పిఎస్సీఎస్ ద్వారా, మార్కెట్ కమిటీల ద్వారా, మిస్మా ద్వారా కూడా ఈ యొక్క కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరుగుతూ ఉంది. కాబట్టి రైతులు ఈసారి వానాకాలంలో అధికంగా వరి పంట వేయడం వల్ల ఎక్కువ ఉత్పత్తి వస్తుంది కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి ఐకేపీ సెంటర్లలో ఆరబెట్టడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఎవరి పొలాల వద్ద వాళ్ళు ఆరబెట్టుకొని ధాన్యాన్ని చాలా నాణ్యంగా తీసుకొచ్చినట్లయితే ఇక్కడ ఆరబెట్టుకోవడానికి సులభతరంగా ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా రైతులు కూడా సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే ఈ సెంటర్లలో రైతులకు అన్ని వసతులు కల్పించే దిశగా అధికారులు దీన్ని చూసుకోవాలని చెప్పి కోరుతూ మరొకసారి ఈ యొక్క అవకాశాన్ని రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు దుబ్బాక మండలంలోని అన్ని గ్రామాల్లో కూడా వడ్ల కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి డిప్యూటీసీ గారు, ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు, రైతులు అందరి సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. మా దుబ్బాక మండలానికి సంబంధించి 30 గ్రామాలకు గాను 25 పిఎస్సీఎస్ ద్వారా, 25 ఐకేపీ ద్వారా, 6 పిఎస్సీఎస్ ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రాలు సెంటర్లు స్టార్ట్ చేయడం జరుగుతుంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామాన కూడా సెంటర్ స్టార్ట్ చేసి ఈరోజు రైతులకు అండగా ఉన్నాడు. మీరు రైతులందరూ కూడా మన ప్రభుత్వం ఇచ్చేటువంటి మద్దతు ధరను వినియోగించుకోవాలి. అలాగే మీరు కోసిన ధాన్యాన్ని మీ పొలాల దగ్గర కానీ మీ ఇంటి దగ్గర కానీ ఆరబోసుకొని సెంటర్లకు తీసుకొచ్చినట్టయితే ఇక్కడ వీళ్లకు కొనుగోలు చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్లేస్ సరిపోదు కనుక మీరు అక్కడే ధాన్యాన్ని ఆరబోసుకొని తీసుకురావాలని కోరుతున్నాను. అలాగే ప్రతి గ్రామంలో కూడా ఒక ఏఈఓ గారు ఉంటారు. వారు సూచించినటువంటి టోకెన్ ప్రకారమే ఇక్కడ కొనుగోలు చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా ఇది సదవకాశాన్ని వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాను. మీకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రతి గింజ వరకు కూడా మన ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. కాబట్టి మీరు అధైర్యపడొద్దని తెలియజేస్తున్నాను. అలాగే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే మేము మీకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాను. సుద్దాల గ్రామంలోని యామగాని బాషాగౌడ్ ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుండి పడి మృతి చెందారు. మృతిని కుటుంబానికి నూతన గౌడ సంఘం నాయకులు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామంలోని యామగాని బాషాగౌడ్ ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుండి పడి మృతి చెందాడు. ఆ కుటుంబానికి నూతన గౌడ సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షులు డాక్టర్ పటేల్ వెంకటేష్ గౌడ్, అధ్యక్షులు డాక్టర్ మాచర్ల మొగిలిగౌడ్ తండ్రి మాచర్ల రామయ్య గౌడ్ జ్ఞాపకార్థం తక్షణ ఆర్థిక సహాయంగా 5,000 రూపాయలను మృతుని కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి విజయ్ కుమార్ మాట్లాడుతూ మృతుని కుటుంబానికి 20 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, ప్రతి గ్రామంలోని గౌడ సంఘ సభ్యులకు 10 ఎకరాల భూమిని ఇవ్వాలని, అందులో తాటి ఈత వనం పెంచాలని, వైన్ షాపులలో 15% కాదు 80% గౌడ సంఘాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ మురిగాడి ఉపేందర్ గౌడ్, ఉపాధ్యక్షులు తోలుపునూరు రమేష్ గౌడ్, తాండా సూర్యనారాయణ గౌడ్, ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి విజయ్ గౌడ్, సంయుక్త కార్యదర్శి మామిడి రామకృష్ణ గౌడ్, యాదాద్రి జిల్లా యూత్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టిఆర్9 టీవీ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం
సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225.